సార్ నా ఒంటెల కాడ ఉంచుతారు సార్, 100 ఒంటెలు ఉన్నాయి సార్, 100 ఒంటెలల్లా నేను ఒక్కడినే కాయాలి, పాలు విండాలి, ఇవన్నీ చెయ్యాలి సార్. నేనేం చేయాలి సార్? పొట్టు పొట్టు కొట్టిండు ఒక్కటి ఒంటె ఈంతే సార్. ఏం లేకుండా పళ్ళు దౌడ పళ్ళు ఈయనే పొట్టు పొట్టు అయినాయి సార్. మాట్లాడత్తలే సార్, దయచేసి మమ్మల్ని ఇంటికి వచ్చేటట్టు చూడు సార్. ఇగో ఇది ఒంటె సార్, ఇది చచ్చిపోయిన బాబద్ది ఒంటె సార్, ఇది లోపల చచ్చిపోయింది సార్. ఇనవర్త మేము రాత్రి ఒక్కటింటికి మాకు ఎక్కడ కావాలే సార్? గా రాత్రి మేము ఏం చేయాలి సార్ అని ఊకుంటే వచ్చినాక పొట్టు పొట్టు కొట్టింది సార్. సార్ దయచేసి మమ్మల్ని ఇండియాకి వచ్చేటట్టు చూడు సార్. మాది కన్నూర్ జిల్లా తుమ్మాపురం మండలం సార్. మాది గరీబ్ సార్. ఇవో మన అవతారం ఇట్లున్నాయి సార్, ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది సార్. ఇవో ఈ మొత్తం జంగత్ సార్, ఈ జంగత్లో ఉండాలి, ఈ జంగత్లో పొందాలి సార్. ఇవో ఇవన్నీ ఉన్నాయి సార్. ఇవో నేనేం చేయాలి సార్? మాట్లాడత్తలే సార్. చక్కగా మాది అప్పు అజ్జరం దగ్గర 20 కిలోమీటర్ల దూరాన ఉన్నాం సార్. మాకు పచ్చి పచ్చి మా ఛార్జింగ్ కూడా ఉండదు సార్, కరెంట్ ఉండదు సార్. ఇట్లా చెప్తారు సార్ మమ్మల్ని, ఏం చెప్తారు సార్? పొట్టి పొట్టి కొట్టి మా అమ్మ చచ్చిపోతే కూడా అగ్గి పెడదామంటే కూడా పోనీ ఎత్తలేరు సార్. మా అమ్మ కూడా అన్నే ఉండదు సార్. మమ్మల్ని దయచేసి ఇంటికి వచ్చేటట్టు చూడరు సార్. మమ్మల్ని పరిసరం చెప్తారు సార్. తిందామంటే బువ్వ కూడా లేదు సార్, ఇవాళ కూడా అన్నం కూడా తిండే సార్. ఇవ్వకి ఇంత టైం చేసినా గానీ మాకు సర్ది తీసుకొచ్చేటోళ్ళు లేదు సార్. మేమే అనుకోవాలి ఖర్చుల పోయి వినా సార్. ఇవో మమ్మల్ని ఇట్లా పరిత్రం చెప్తారు సార్. మమ్మల్ని దయచేసి నా కొడుకులు నా భార్య హాస్పిటల్ ఉన్నారు సార్, చూద్దామంటే కూడా వాళ్ళ దగ్గరికి కూడా పోదామంటే కూడా పోనిస్తలేరు సార్. రెండేళ్ళు అయిపోయింది, ఇది అయిపోయింది సార్. మాకు అవసరం లేదు సార్. నా భార్య మంచిగా లేదు, మా అమ్మ చచ్చిపోయింది, ఇంకా అగ్గి వెళ్దామంటే కూడా తోచలేరు సార్. ఇవ్వగిట్లా చెప్తారు, ఇన్ని ఒంటేలు ఉన్నాయి సార్, ఇవన్నీ జంగట్లో ఉన్నాయి సార్.